హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అభ్యాస ఛానల్ నేటి వార్తల్లోని ముఖ్యాంశాలకు స్వాగతం బీహార్ దుబ్బాక బీహార్లో ఎన్డీఏ జోరు అంచనాలకు మించి దూసుకెళ్లిన భాజపా సాధారణ ఆధిక్యాన్ని సాధించిన కూటమి ప్రభావం చూపిన మోదీ మంత్ర దుబ్బాకలో కాషాయ రెబరెబలు తెరాసా కోటలో పాగా క్షణక్షణం ఉత్కంఠ స్పల్ప ఆధిక్యాలతో చివరి వరకు విజయం దోబుచులాట ఆద్యంత నువ్వానేనా అన్నట్లు సాగిన ఓట్ల లెక్కింపు దుబ్బాక ఎమ్మెల్యేగా ఎన్నికైన భాజపా అభ్యర్థి రఘనందన్ రావు సంబురాల్లో కమలనాథులు ధరావత్ కోల్పోయిన కాంగ్రెస్ గోల్కొండ కిల్లాపై క్యాషాజెండా ఎగరేస్తాం బీహార్లో ఉప ఎన్నికల్లోనూ భాజపా జయకేతనం గుజరాత్లో క్లీన్సిప్ ఉత్తరప్రదేశ్లోనూ హవా మధ్యప్రదేశ్లో సత్తా చాటిన కమలనాథులు ముంబై మళ్లీ కప్పు గెలిచిన డిఫెండింగ్ ఛాంపియన్ ఐపీఎల్ ఫైనల్లో ఢిల్లీపై ఘన విజయం వెలుగులు ఆర్పిన వేగం అధిగమించే క్రమంలో డీసీఎంను ఢీకొన్న కారు ఔటర్పై ఘటన అక్కడికక్కడే ఆరుగురు యువకుల మృతి దీపావళికి స్వగ్రామాలకు వెళ్తుండగా ఘటన మృతులంతా జార్ఖండ్ ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల వాసులు ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ నెలాఖరున మేలో పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణ ఎస్ఎస్సి ప్రశ్నపత్రంలో పెరగనున్న హైచకాలు ఇంటర్ ప్రశ్నపత్రాల విధానం యథాదథం విద్యాశాఖ కీలక నిర్ణయం ఇది మోసపూరిత చర్య రద్దైన చట్టం కింద సాదా బైనామాలను ఎలా క్రమోద్ధీకరిస్తారు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు విచారణ నేటికి వాయిదా పుల్ల రక్షణకు సమిష్టి పర్యవేక్షణ వ్యాఘ్రాల భద్రతకు శాఖ ప్రత్యేక కార్యాచరణ సాంకేతిక పరిజ్ఞానంతో నిఘా కట్టుదిట్టం అంతరాష్ట్ర అధికారుల సమావేశంలో నిర్ణయం దుబ్బాక ప్రజలు తెరాస కోటను బద్దలు కొట్టారు భాజపా విజయంపై ప్రతి గ్రామంలోనూ సంతోషం ఇంత అధికార దుర్నియోగ దుర్వినియోగం ఏ ఎన్నికల్లో చూడలేదు కిషన్ రెడ్డి దుబ్బాక ఫలితం గ్రేటర్లో పునరావృతం చేస్తాం బండి సంజయ్ అపజయంతో కుంగిపోం మరింత అవుతాం ప్రజా తీర్పు శిరోధార్యం తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కోహిర్లో అత్యల్పంగా ఏడు పాయింట్ ఒక డిగ్రీలు రాష్ట్రవ్యాప్తంగా గణనీయంగా తగ్గిన ఉష్ణోగ్రతలు తెరాస ఓటమికి ప్రజలు కృతనిశ్చయం కాంగ్రెస్ నాయకులు ఓటమికి బాధ్యత వహిస్తున్న హరీష్ రావు తెరాసాలో అంతర్మదనం తెలంగాణ వచ్చాక ఉప ఎన్నికల తొలిసారి చేదు అనుభవం ఫలితంపై సీఎం విస్మయం పరాజయానికి కారణాలపై అధిష్టానం ఆరా బాహుబలి కమాండ్ కంట్రోల్ సెంటర్ నేడు ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్ క్రికెట్ బెట్టింగ్తో నష్టపోయి ఇద్దరు యువకుల ఆత్మహత్యాయత్నం ఒకరి మృతి మరొకరి పరిస్థితి విషమం అమ్మ కోపం బిడ్డలకు శాపం భర్త మందలించాడని ఇల్లాలి మనస్తాపం ముగ్గురు కుమార్తెలను చెరువులో తోసి ఆపై తాను దూకిన మహిళ జోగులాంబ గద్వాల జిల్లాలో ఘటన అండగా ఉంటాం ఆదుకుంటాం ఐశ్వర్య తండ్రికి అమిత్ షా హామీ నిబంధనల ప్రకారమే ప్రవేశాలు జిప్మర్ పదహారు నుంచి కోవాక్జిన్ మూడో దశ ప్రయోగాలు రాష్ట్రంలో కొత్తగా పన్నెండు వందల అరవై ఏడు కోవిడ్ కేసులు అంతులేని యుద్ధాలకు స్వస్తి మధ్య మార్గం వైపు వైరాలను ఎగదోసిన ట్రంప్ విధానాలు బైడెన్పై శాంతి కాముకల ఆశలు విసిగిపోయిన అమెరికా ప్రజానీకం పేదల ఆస్తికి హక్కుపత్రాలు సాంకేతిక సాయంతో వివాదాల పరిష్కారం సులభతరం భూములకు ఇస్తున్న స్వామిత్వ కాలుష్యరహిత వెలుగులు కరోనా వేళ దీపకాంతులే మేలు క్రీడారంగ వార్తలు ఛాంపియన్లో థ్యాంక్ యూ ఐపీఎల్ థ్యాంక్ యూ ఈఐ మనీ విజేత రూపాయలు ఇరవై కోట్లు రన్నర్ప్ రూపాయి పన్నెండు పన్నెండు పాయింట్ ఐదు కోట్లు సరిలేరు మీకెవరు ముంబై మజాక ఐదోసారి టైటిల్ కైసం ఐపీఎల్ పదమూడు ఫైనల్లో ఢిల్లీ చిత్తు మెరిసిన బౌల్టు వద్దనుకున్నడే ముంచాడు వసుంధర పేజీలో నువ్వోదారి నీండదారి అంటే ఎలా కురులు పెరుగుతాయిలా అమ్మాయిలు ఐఎఫ్ఎస్ మీరు చెప్పొచ్చు ఎస్ అరచేతిలో బొమ్మల కొలువు భారీ టెలిస్కోప్ ప్రాజెక్టులో భారతీయ ఖగోళ శాస్త్రవేత్తలు నోబెల్ గ్రహీత ఆండ్రియా గేజ్తో కలిసి పనిచేసినట్లు వెల్లడి మెలటోనిన్తో కోవిడ్ నియంత్రణకు అవకాశం చైనా టీకాకు బ్రెజిల్లో చుక్కెదరు ప్రమాదకరమంటూ ట్రయల్స్ నిలిపివేత ప్రాదేశిక సమగ్రతం దెబ్బతియొద్దు ఎస్సీఓ సదస్సులో చైనా పాక్లకు మోదీ హితవు బెయిల్ కోసం సుప్రీంకు ఆర్నవ్ పొరుగు స్నేహం ప్రయోజనకరమే జిన్పింగ్ ఇమ్రాన్ ఖాన్ పాతపాట పంజాబ్ రైతులను చర్చలకు ఆహ్వానించిన కేంద్రం ఈ నెల పదమూడున సమావేశానికి నిర్ణయం తుది ఫలితంలో నా గెలుపు ఖాయం ఎన్నికల అక్రమాలపై పోరులో ముందంజలో ఉన్నాం ట్రంప్ అమెరికా చరిత్రలో తదుపరి అధ్యాయం లిఖిస్తాం శ్రామిక వర్గాల ప్రయోజనాలకే ప్రాధాన్యం కమలా హరీస్ నాకు ఖ్యాతి రాకూడదనే కుట్ర ట్రంప్ మాల్యా అప్పగింత ఇప్పట్లో లేనట్టే దావూది ఇబ్రాహీం ఆస్తుల వేలం మహారాష్ట్ర ఆర్టీసీకి రూ వెయ్యి కోట్ల ప్యాకేజీ ఫైజర్ సహా అన్ని సంస్థల సంప్రదింపులు కేంద్రం ప్రకటన బంగ్లాదేశ్కు ఇరవై సైనికాశయాలు బహుకర్ణ శాంతి కోసం బలమైన సైన్యం ఉండాల్సిందే త్రిల త్రిదళాధిపతి బిపిన్ రావత్ నగర్నో కారాబాగ్పై ఎట్టకెలకు శాంతి ఒప్పందం బుల్లి ప్రాణికి పెద్ద కష్టం కమలానికి కొత్త జోష్ ఇక గ్రేటర్పై భాజపా గురి తెరాసాకు తామే ప్రత్యామ్నాయమన్న ధీమా మల్లన్నసాగర్ ముంపు గ్రామాల్లో మిశ్రమ ఫలితాలు భాజపా సంబరాలు ఈ తీర్పు పాలకులకు కనువిప్పు కలిగించాలి దుబ్బాక విజేత రఘునందన్ రావు మూడుసార్లు జోరు ఈసారి డీలా నాడు కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాల్లో తెరాస దూకుడు దుబ్బాకలో మాత్రం పరాజయం కంగుతిన్న కాంగ్రెస్ భాజపా గెలుపుతో నేతల్లో ఆందోళన గ్రేటర్ ఎన్నికల ముందు తీవ్ర నిరాశ ముఖ్య నేతలంతా దిగినా ధర దక్కలేదు దుబ్బాకాలో తొలిసారిగా అత్యల్పంగా ఓట్లు తగ్గని కమలం జాతీయ స్థాయిలో బీహార్ ఫలితాల ప్రభావం బెంగాల్ ఎన్నికలకు ముందు కీలక విజయం జేడీ ఆధిక్యానికి ఎల్జేపీ గండి మోదీ అన్ని తానై స్థానికంగా బలమైన నాయకత్వం లేకున్నా గెలుపు తీరాలకు చేర్చిన ప్రధాని బీహార్లో ఎంఐఎం పాగా నితీష్ మళ్లీ సీఎం అయ్యాన భారీగా తగ్గిన జేడీయూ బలం ఆయనను కేంద్ర మంత్రిని చేసి బీహార్ పీఠాన్ని భాజపా దక్కించుకుంటుందా ఎగిరిన ఎర్రజెండా పన్నెండు స్థానాలతో సత్తా చాటిన సిపిఐ ఎమ్మెల్ పదేళ్ల తర్వాత సిపిఐకు ప్రాతినిధ్యం రెండు స్థానాల్లో సిపిఐ గెలుపు కమలదళ హాసం ఉప ఎన్నికల్లో భాజపా జయకథనం గుజరాత్లో క్లీన్సిప్ ఉత్తరప్రదేశ్లోను హవా మధ్యప్రదేశ్లో భాజపాదే పైచేయి డిసెంబర్ నుంచి విశ్వవిద్యాలయాలు డిసెంబర్ నుంచి విద్యాలయాలు ప్రారంభం విద్యాశాఖ ప్రాథమిక నిర్ణయం తొలుత తొమ్మిదవ తరగతి నుంచి ఇంటర్ వరకే అనుమతి ఇంటర్ పరీక్షలు ఎప్పటి నిరాకరణ శ్రీ సిటీలో ఫ్రమ్ ఘనత ఐదులవ మెట్రో రైల్బోగి తయారీ పేదలకు ఉచితంగా ఇళ్ల పట్టాలు యాజమాన్య ఆకు కల్పించేలా త్వరలో నిర్ణయం నగర వ్యర్థాల నుంచి రెండేళ్లలో అరవై మూడు మెగావాట్ల విద్యుత్పత్తి పురపాలక మంత్రి కేటీఆర్ రెండు వేల ఇరవై ఒకటిలో సెలవులపై సర్కారు ఉత్తర్వులు సాధారణం ఇరవై ఎనిమిది ఐచిక ఇరవై ఐదు వేతనతో కూడినవి ఇరవై మూడు అప్పుల కొర చిక్కి కవులు రైతు ఆత్మహత్య కష్టించిన కలిసి సాగుతో మనోవేదన యాదాద్రిలో రెండు బస్ స్టేషన్లు నూట యాభై బస్సులు నిలిచేలా డిపో మంత్రులు పువ్వాడ వ్యయంలో వెళ్ళడి ప్రత్యేకం కాదు సాధారణ బస్సే సమాచార హక్కు చట్టం ద్వారా వెళ్ళిలోకి తీసుకొచ్చిన ప్రయాణికుడు అదనంగా బసలు చేసిన టికెట్ సొమ్ము వెనక్కి ఇచ్చిన ఆర్టీసీ ధరణి కుమారులకే బహుమతి ఎవరి పేరుతో గిఫ్ట్ డీట్ రాసిన హోదా వద్ద కుమారుడనే చూపుతున్న పోర్టల్ ధరణిలో ఐచ్యకాల లోపాలే కారణం పెద్దంపేట అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు తప్పించుకున్న ఇరవై ఐదు మంది మావోయిస్టులు పిడుగుపాటు బాధితులకు పరిహారం పక్క రాష్ట్రాల్లో అద్దె గోదాములు బెంగళూరులో భారీ అగ్ని ప్రమాదం స్వస్థలాలకు అమర జవానుల భౌతికాయాలు బేగంపేట విమానాశ్రయంలో తమిళిసై ప్రశాంత్ రెడ్డి కవితల నివాళులు దేశం కోసం ప్రాణాలర్పించిన యోధుడు మహేష్ ఆయన కుటుంబానికి రూపాయలు యాభై లక్షల సాయం కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇంటి స్థలం సీఎం కేసీఆర్ కోవిడ్ బాధితుల్లో న్యూరాలజీ సమస్యలు ఆసుపత్రిలో చేరిన వారిలో ఐశాత మందుల ముప్పు కొందరులో మెదడువాపు పక్షవాతం ఇంటికెళ్ళాక కూడా వేధిస్తున్న లక్షణాలు కరోనాతో జీడిగుంట రామచంద్రమూర్తి కన్నమూత సిఎస్ అధ్యక్షన మహిళా భద్రత కమిటీ భేటీ కోవిడ్ లేని భక్తులకే అయ్యప్ప దర్శనం మార్గదర్శకాల విడుదల పంచాయతీల్లో ఆస్ల మ్యూటేషన్ కోసం ఖరారు సాదా బైనామాల క్రమబద్ధీకరణకు ఎనిమిది పాయింట్ తొంభై లక్షల దరఖాస్తులు అగ్ని ప్రమాదాల నియంత్రణపై అటవశాఖ దృష్టి వైద్య విద్యుల కోడ రద్దు బీహార్ బారి రెండు వేల ఇరవై ఎన్నికల సరళి సత్తా చాటన యువకెరటం సీట్లు పెరిగి ఓట్లు తగ్గిన భాజపా రాజనీతీశుడు అభివృద్ధి ఆకాంక్షను చాటారు బీహార్లపై ప్రధాని మోదీ ప్రశంసలు ఓడిన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఒంటి చేత్తో మహాకూటమిని నడిపించిన తేజస్వి ఉద్దండ్లకు ధీటుగా పోరాడిన యువనేత జేడీయూను దెబ్బతీసిన ముప్పేట దాడి నూట పంతొమ్మిది స్థానాలు గెలిచాం తేజస్వి ఒత్తిళ్లతో ఎన్నికల అధికారులే ఫలితాలు మార్చారని ఆరోపణ ఈవీఎంలపై సందేహాలు అనవసరం ఈసీ సినిమా పేజీలో కథా కథామహత్యం కొత్త నేపథ్యం ప్రభాస్ పద్దెనిమిదేళ్ళ ప్రయాణం ఆలయ ఆలస్యం ఆర్ఆర్ఆర్ చీకటి ప్రపంచంలో బతుకుపోరాటం ఈనాడు మాటలే టైపింగ్ మూటలు ప్రైవసీ లాజిక్ కాగితం కప్పులు సురక్షితమైన బడ్జెట్లో ఒకే గూగుల్ డిస్ప్లేతో దిమ్మ తిరిగిపోద్ది బిజినెస్ వార్తలు సెన్సెక్స్ ఎట్ ది రేట్ ఆఫ్ నాలు నలభై మూడు వేలు లాభం రూపాయలు ఏడు వేల డెబ్బై రెండు పాయింట్ యాభై మూడు కోట్లు ప్రేమ్జీ దాతృత్వంలో గురూజీ రోజుకు రూపాయలు ఇరవై రెండు కోట్ల వితరణ ఈ వేల రూపాయలు ఏడు వేల తొమ్మిది నాలుగు కోట్ల వ్యాలం గివ్ హయాన్ దాతృత్వ అభ్యర్థులు దా అగ్రస్థానం తర్వాత స్థానాలు నాడార్ ముఖేష్ అంబానీ ఆఫర్లు సురక్షిత విక్రయాలు బిఎస్ సిక్స్ ప్రమాణాలతో ఎక్స్ట్రీమ్ టూ హండ్రెడ్ ధర రూపాయలు ఒకటి పాయింట్ ఐదు లక్షలు రూపే కార్డుని ప్రోత్సహించండి మార్చి కల్లా ఖాతాలని ఆధార్ పండ్ సంధనం అవ్వాలి బ్యాంకులకు ఆర్థిక మంత్రి సూచన చదువు పేజీలో మూడంచెల్లో మెరిస్తే మేటి బహుత కేంద్ర సర్కారీ విభాగాల్లో కొలువులు ఇంటర్ పూర్తయిన వారు అరహులు ఎస్ఎస్సి సిహెచ్ఈ సేల్ రెండు వేల ఇరవై ప్రకటన విడుదల ఐసీఎంఆర్లో అసిస్టెంట్ పోస్టులు డిగ్రీ ఉత్తూర్లు అర్హులు ఈ వీడియో మీరు ఇట్లా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో కొత్త సమాచారంతో మరలా మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్